పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. రేపటి నుంచి జిల్లా పర్యటనలకు వెళ్తున్న నేపథ్యంలో అసలు విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు, ఏం చేశారని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాలకి ఏం చెప్తారు మహేష్ గౌడ్ చూద్దాం. మహేష్ గౌడ్ గారు, మీరేం విజయోత్సవాలు అంటున్నారు, బీఆర్ఎస్ ఏమో అపజయోత్సవాలు ఏం చేశారని చెప్పేసి విజయోత్సవాలు చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తుంది. అందుకే ప్రజలకు కూడా క్లారిటీ కావాలి కాబట్టి మీ ద్వారా నేను బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎన్టీవీలో చర్చ పెట్టండి, మేము వస్తాము. మేము సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తాము. వాళ్ళు 10 ఏళ్లలో 1:10 పదేళ్లలో వారు చేసిన సంక్షేమం, వారు చేసిన అభివృద్ధి కార్యక్రమం వివరించమనండి. ఎవరు ఎంత చేశారో తెలుస్తుంది. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల పేరుమిట. నియామకాలు ఏం జరిగినాయండి 10 ఏళ్లలో? ఎలా, మేము వచ్చి 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకొక 8,000 ఇస్తూ ఉన్నాం. డిసెంబర్ 7 నాటికి ఒక సంవత్సరం మా పదవి కాలం ఒక సంవత్సరం అయితే ఆ సంవత్సరం లోపల మేము 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతా ఉన్నాము. ఇది మా ఘనత. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కన్నా మేము ఒక సంవత్సరంలో ఇస్తున్న సంఖ్య పెద్దది. సో ఇది వ్యత్యాసం ఉన్నట లేదా? ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు ఎప్పుడో 2012లో మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు గ్రూప్ 1 300 సమైక్య ఆంధ్రప్రదేశ్కి. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఉద్యోగాలు 563. ఏ మజాకా ఇది? గ్రూప్ 1 ఉద్యోగాలు ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇచ్చున్నామా? 55,000 ఉద్యోగాలు అనేది తెలంగాణ నిరుద్యోగుల కళ ఇది చేశాం. మేము ఇచ్చామన్న 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము. మీరు మోసం చేశారు 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇస్తామని. నిధులు ఏ విధంగా నిర్వర్తించారో మనం చూసాము. నీళ్లు ఏ విధంగా దోపిడీ జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకుంటే పనికిరాని వయబుల్ కాని ప్రాజెక్టు కట్టి ఒక ఎకరా నీరు అందించాలి, ఒక పంట కంటే 40,000 రూపాయల కరెంటు బిల్ అయ్యే ప్రాజెక్టు కట్టి ఎవరు నెత్తిన మీరు భారం వేశారు డబ్బులు. కాళేశ్వరానికి సంబంధించి నిన్న కేటీఆర్ ఒక ప్రశ్న, ఒక అనుమానాన్ని కూడా లేవనెత్తారు, మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నా అని చెప్పారు. కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, కాంగ్రెస్లో ఇప్పుడుండి గతంలో మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళే బాంబులు పెట్టి పేల్చారు, నాకు ఇంకా అనుమానం ఉంది, ప్రభుత్వం విచారణ చేయాలి అని చెప్తున్నాను. పిచ్చిమారా సినిమా ఉండే పాతకాలంలో దాంట్లో ఆయన సరిపోతారు. ఆయన మాట్లాడే ముందు ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కాకుండా తండ్రి చాటున బిడ్డగా నువ్వు మాట్లాడే దాంట్లో కొంత పస ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ మేము కానీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న వ్యక్తులము, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న వ్యక్తులము. ఎక్కడ దాక్కున్నట్టు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ నిర్బంధించారని అడుగుతా ఉన్న కేటీఆర్ని. ఎందుకు కేసీఆర్ బయటకు వస్తలేరు? ఎందుకు కేసీఆర్ని మీరు నిర్బంధం చేశారు? అంటే మీ రాజకీయాల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడు నిర్బంధించి మీ రాజకీయాలు చేస్తున్నా నేను ఆరోపిస్తా ఉన్నాయి. అలా ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు దాన్ని నిర్వహించలేకపోతున్నారు. అందుకే మీకు 0 సీట్లు ఇచ్చారు పార్లమెంట్లో. కేసీఆర్ ప్రస్తావన చేశారు కాబట్టి కేసీఆర్ మన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు చేరిక సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు. వచ్చేది ప్రభుత్వం మనదే, రైతులు ప్రజలు ఏం కోల్పోయామో వాళ్ళకి అర్థమైంది, మీ వీళ్ళలాగా వానిల్ లోపడేస్తాం వీళ్ళని లోపడేస్తామని చెప్పలేదు మనము, జనానికి అర్థమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది, రుణమాఫీ విషయం, 5 రైతులకు రుణమాఫీ విషయం తీసుకుందాము. మీరు 10 ఏళ్ళు ఇచ్చిన సొమ్ము ఎంత? నేను చాలా సందర్భంగా హరీష్ రావు అడిగి, హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి చేశారు కదా, లెక్కలు బాగుంటాయి కదా. మేము 9 మాసాలు ఇచ్చిన సొమ్ము 18,000 కోట్లు ఆన్ రికార్డ్ ఉంది. మీరు 10 ఏళ్ళలో ఇచ్చిన సొమ్ము ఎంత? దానికి 1 రూపాయి మించితే నేను దేనికంటే నాకు సిద్ధం. ఎట్లా మాట్లాడతారు? 10 ఏళ్ళలో రుణమాఫీ ఊరించి మీరు ఇచ్చిన సొమ్ము 17,000 కోట్లు అయితే మేము 9 నెలలు ఇచ్చిన సొమ్ము 18,000 కోట్లు. ఈ తేడా ప్రజలకు తెలుస్తలేదా? ఎక్కడికక్కడ ప్రభుత్వ సొమ్ముని లూటీ చేసి విచ్చలవిడిగా నియంత్రణ పాలన జరిగి ఒక మంత్రి ముఖ్యమంత్రిని కలవాలంటే 2 నెలలు 3 నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులకు ఎమ్మెల్యేలు కాదు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే పరిస్థితి. ఇది స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్య పాలన. ఇది నిర్బంధ పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు వచ్చాం కాబట్టి మీ దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు మాకు వచ్చి చేరుతున్నారు ఇవాళ. అది మా మార్కు రాజకీయము. 1 ఇయర్లో మేము చేసిన విజయాలు ప్రజలకు చేరుతూ ఉన్నాయి. ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8.5 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టి మీరు పోతే దాన్ని ఛేదించుకుంటూ ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాము. దాంతోపాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రయారిటీగా పెట్టుకున్నాము, వ్యవసాయం ప్రయారిటీగా పెట్టుకొని 1 ఇయర్లో మేము ప్రజలు ఆశించిన మేరకు ప్రజాపాలన జరిగింది. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ముట్టినే కాబట్టే ప్రజల కోరిక మేరకు విజయోత్సవం జరుపుకుంటా ఉన్నాము. ఇది ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మీరు 10 ఏళ్లలో చేయలేంది, మళ్ళీ చెప్తున్నా 10 ఏళ్లలో చేయలేంది, సంవత్సరంలో చేసి చూపించినాము మేము. ఇది కాంగ్రెస్ మార్కు పాలన అని ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఇంతవరకు మీరు చెప్పిన విషయాలను వస్తే ప్రభుత్వం 1 ఇయర్లో ఇంత చేసింది అని చెప్తున్నారు, కానీ ఎక్కడో గ్యాప్ కనిపించట్లేదా? ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో కావచ్చు, మీరు చేసింది చెప్పుకోలేకపోతున్నారు, వచ్చే విమర్శలకు సమాధానం కానీ కౌంటర్ కానీ ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు లేదు. సోషల్ మీడియాలో గతంలో యాక్టివ్గా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు డీల్ పడింది? న్యాచురల్గా ప్రభుత్వం నడిచేటప్పుడు మీడియా అటెన్షన్తో కొంత ప్రతిపక్షం మీద ఉంటుంది, దానికి తోడు వీళ్ళు విషపూరితమైన ప్రచారం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాని విచ్చలు విడిగా అన్డెమోక్రటిక్గా వాడుతూ ఉన్నారు, సో డెన్సిటీ కనబడుతుంది. మేము అదే రీతిలో జవాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడు, ప్రజాస్వామ్య నమ్మకంలో కాబట్టి అంత దిగజారి మాట్లాడదలుచుకోలేకపోతే చెప్పలేకపోతా ఉన్నాము. కొత్త మేము దాంట్లో వెనుకబడి ఉండొచ్చు, ఉన్నమాట వాస్తవము. మా కార్యకర్తలు కూడా కొంచెం ఆశించే మేరకు రాకపోవడం వల్ల ప్రజలకు వెళ్ళి ప్రచారం చేయలేకపోతా ఉన్నారు. కొన్ని చోట్ల మా ఎమ్మెల్యేలు కార్యకర్తలు జారి విడుచుకుంటా ఉన్నారు, దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము. సో ఇన్ని కొన్ని కొన్ని లోటుపాటు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మీరు కంపేర్ చేసుకున్నప్పుడు 10 ఏళ్ల పాలన కన్నా 1 ఇయర్ పాలన చాలా బేసిక్గా ఉందని అటు మేధావులు కానీ ఇటు తెలిసిన వాళ్ళు కానీ సామాన్యుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. రైట్, మీరు అంటున్నట్టే బేసిక్గానే ఉంది అంటున్నాం మేము కూడా, కానీ మీరు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో ఒకరిద్దరు మంత్రులు తప్పితే మీ సీఎంని తిట్టినా కూడా స్పందించే పరిస్థితి లేదు. పార్టీ నుంచి అడపదడప మీరు తప్పితే మిగతా నాయకులు ఎవరు? ఈ కోఆర్డినేషన్ మిస్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా కోఆర్డినేషన్ మిస్ అవ్వట్లేదు. నేను మళ్ళీ చెప్తాను, సీఎంని తిట్టినా ఎవరిని తిట్టినా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం మేము జవాబు ఇస్తూ ఉన్నాము. వాళ్ళలాగా దిగజారి మాట్లాడలేకపోతూ ఉన్నాం కాబట్టి కొద్ది డెన్సిటీ అట్రాక్ట్ అవుతలేదు. బట్ ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి ఆలోచన క్లియర్, కాంగ్రెస్ పార్టీ సిస్టంలో చక్కగా పనిచేసుకుని ముందుకు పోతూ ఉంది, ఆయన కానీ ఆయన కేబినెట్ కానీ. ఇలా ప్రజలు ఆశించిన మేరకు పనిచేస్తూ ఉన్నారు. దుబారా ఖర్చులు లేవు, అనవసరమైన హామీలు లేవు. మేము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు తప్ప అనవసరమైన హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేరు. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా సజావుగా కార్యక్రమాలు పోతున్నాయా లేదని చూసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మేము ఇచ్చిన వాగ్దానం ఏది కూడా జారవిడిచే పరిస్థితి ఉన్నది. కేసీఆర్లా కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఓట్లు వేసుకొని 10 ఏళ్లలో లక్షల అప్లికేషన్లు వస్తే 100ల సంఖ్యలో బెడ్రూమ్లు వేయలేని పరిస్థితి. ఇలా ఆ పని మేము పూరిస్తూ ఉన్నాం. అరే కేసీఆర్ అప్పు పెట్టిపోయినటువంటి 30,000 పైచీలకు సీఎంఆర్వై చెక్కులు ఇలా మేము తీరుస్తూ ఉన్నాం, మా ప్రభుత్వం తీరుస్తూ ఉంది మా బాధ్యతగా. ఇప్పుడు ఎంత విప్రముడిగా అప్పులు చేసి సర్వనాశనం చేసిపోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి గ్యారంటీ చేశారు. మీరు ఇచ్చిన గ్యారంటీలకి ఎవరు గ్యారంటీ? ఇప్పటివరకు మీరు ఇచ్చిన గ్యారంటీలో బస్సు ఇచ్చారు, 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చారు, సిలిండర్ ఇచ్చారు, మిగతాయి రైతు రుణమాఫీ ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము, మేము వాగ్దానం చేయని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాము, హెల్త్ని ఆన్ పార్ విత్ ప్రైవేట్. కేసరాయంలో ఎవరు బాగుపడరు? మహిళలకు 2,000 ఇస్తా అని చెప్పారు, వాళ్ళకి ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పి మాయమాట చెప్పేది లేదు, ఉన్న వాస్తవం ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. అంటే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు ఇది తెలీదా? కళ్యాణ లక్ష్మితో పాటు ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. మీకు ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలియకుండానే హామీలు ఇచ్చారా? అన్ని లెక్కలు వేసుకొని ఆర్థిక నిపుణులతో లెక్కలు తీసుకొని ఇచ్చాము. మేము ఇచ్చిన వాగ్దానం కూడా 5 ఏళ్ళలో కూడా పూరిస్తాము. మీరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని తీసుకొచ్చి డెడ్ లైన్ పెట్టుకున్నారు 100 డేస్లో ఇవి చేస్తాము అని చెప్పేసి. మీరు మళ్ళీ 5 ఏళ్ళకు మాకు అధికారం ఇచ్చినట్టే మీరు మాట తప్పారా, లేదంటే మీరు ఊహించింది అక్కడ? మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. కేసీఆర్ లాగా అనవసరమైన వాగ్దానాలు ఇచ్చి జార విడిచేది లేదు. పేపర్లాగా వదిలేసినటువంటి అలవాటు కేసీఆర్ మాదది కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజలు కూడా అర్థం చేసుకోరు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానం ఏది కూడా జారవిడిచేది లేదు. ఒకటొక్కటిగా అన్నీ ఇచ్చి తీరుతాము, మాకు ఎంత ఇబ్బంది అయినా ఇవన్నీ కూడా స్కీమ్స్ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ముఖ్యమంత్రి వారి టీం ఉంది, అది ఇచ్చి తీరుతాము. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో సుపరిపాలన అంటే ఇది, కాంగ్రెస్ మార్క్ పరిపాలన, రేవంత్ రెడ్డి టీం మార్క్ పరిపాలన చూపిస్తాం. గతంలో దోపిడీ ఏ రకంగా చేశారండి, భూదోపిడీ ఏ రకంగా జరిగింది, చెరువులు కుంటలు కబెల్లా కబలించేసిండ్రు. ఇలా హైడ్రాను ఎవరికి నొప్పి వస్తుంది? హైడ్రా ఏ బీదవాడికి నష్టం జరగట్లే, హైడ్రా వల్ల నష్టం జరిగేది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాయంతో భూబకాస్తులు కబ్జా చేసిన చెరువులన్నీ ఇలా వెనక్కి తీసుకుంటా ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు చెరువులన్నీ బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని, ఒకరోజు ఒక పేరు చెప్పట్లేరు. మీదే ప్రభుత్వం ఉంది, ఎందుకు కబ్జాదారుల జాబితా బయట పెట్టలేదు? కేటీఆర్ సాక్షాత్ కేటీఆర్ ప్రమేయంతో ఎన్నో చెరువులు కబ్జా గురైనాయి కేటీఆర్ అండదండలతో. ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? కేటీఆరే కదా, కేటీఆర్ తెలియదా ఎన్ని చెరువులు కబ్జా గురైనాయి ఈ 10 ఏళ్లలో? ఎందుకు దాని గురించి మాట్లాడలే వాళ్ళు? హైడ్రాన్ ఎందుకు వనుకొస్తుంది? మూసి ఎవరి కోసం?
రేవంత్ రెడ్డి స్వార్థము, బట్టి స్వార్థం, మహేష్గౌడ్ స్వార్థం కోసమా? మూసి ప్రక్షాళన జరగకుండా వయనాడులో జరిగిన పరిస్థితి వస్తుంది హైదరాబాద్ రాష్ట్రానికి. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు ఎంత పెద్ద వాన పడ్డా సురక్షితంగా ఇంట్లో పోగలగాలి, ఆ ఉద్దేశం తీసుకున్నట్టు ప్రాజెక్టు. మూసికి 150,000 కోట్లని తప్పుడు ప్రచారం. ఎవరు చెప్పారు 150,000 కోట్లని డిపిఆర్ అయిందా? ఎందుకు అబద్ధ ప్రచారం, విషపూరిత ప్రచారం చేస్తాం, ప్రజలు ఎందుకు నమ్మాలా? 150,000 కోట్లని ఫిగర్ ఏంటి? ముఖ్యమంత్రి గారు చెప్పింది 4 సిటీ కడతా ఉన్నాం మేము ముచ్చర్లో, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఇంకో 4 సిటీ వస్తుంది. ప్రత్యేకమైనటువంటి అధునాతన హంగులతో ఆ సిటీ కట్టబోతూ ఉన్నాము. హైటెక్ సిటీ కన్నా మురిపించే విధంగా ఉంటుంది. దానికి 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. మెట్రోను విస్తరించబోతూ ఉన్నాము, దానికి 35-40 వేల కోట్లు ఖర్చు అవుతుంది. దాంతోపాటు RRR కడతా ఉన్నాము, దానికో 30,000 కోట్లు ఖర్చు అవుతుంది. మూసి ప్రక్షాళన కూడా 25,000 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్తే దాన్ని తిమ్మిన బొమ్మ చేసి అబద్ధ ప్రచారం చేసి 150,000 కోట్లు మూసికని మాయమాటలు చెప్పి ప్రజల్ని మంపపెట్టే ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు ఇప్పుడు నమ్మారు ప్రజలు. పార్టీకి సంబంధించి లేరు, పార్టీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే పార్టీ క్యాడర్ కొంత నారాజులో ఉంది. గతంలో మంత్రుల దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో మండల పార్టీ ప్రెసిడెంట్ పోయినా పని అయ్యేది, కానీ ఇప్పుడు మంత్రులు చెప్పినా కూడా పని కావట్లేదు, ఆఫీసర్లు మనం చెప్పింది పని వినట్లేరు. వచ్చిన ఫిర్యాదుల మీద ప్రభుత్వం కానీ మీరు కానీ ఏం చర్యలు తీసుకోబోతున్నారు? క్యాడర్లో కొంత నిరుత్సాహం ఉన్నమాట వాస్తవము. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా క్యాడర్తో సఖ్యత లేరు. అవన్నీ లిస్ట్అవుట్ చేశాం ముఖ్యమంత్రి గారు. నేను డెఫినెట్గా ఎక్కడ ఏ మంత్రంతో ఇంజక్షన్తో సరియాలో చేస్తాము. అధికారులు వినవట్లేదంటే కేసీఆర్ లాగా బద్ధంగా నియంత్రిత పాలన అధికారుల నుంచి ఇది చేయంటే చేపించిండు. మేము అట్లా కాదు, అధికారులు కూడా విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్ వరకే పనిచేయమంటున్నాం. కొన్ని చోట్ల పనులు కావు, రూల్ ఫ్రేమ్వర్క్లో కూడా పని కానప్పుడు అడ్డంగా దాన్ని ఛేదించే ప్రయత్నం మేము చేయము. ఎందుకంటే ప్రజాస్వామ్యపేతంగా ప్రజా పాలన నడుపుతున్నాం కాబట్టి కొన్ని చోట్ల ఇబ్బంది వస్తాయి. కార్యకర్త కొన్ని చోట్ల మాకు రావాల్సిన ఫలాలు అందట్లో కొంత నారాజుగా ఉన్నమాట వాస్తవం. బట్ కొంత సమయం పడుతుంది, ఇది కార్యకర్తల పార్టీ. రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల పార్టీలో కార్యకర్తలని ఇప్పటివరకు 7 ఏళ్ల పాలన వాళ్ళకి ఏం చేశారు? 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాము గవర్నమెంట్ రాగానే. డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు, ఇలా మార్కెట్ చైర్మన్ ఎవరికి ఇస్తూ ఉన్నాం? కార్యకర్తలకు ఇస్తూ ఉన్నాం. కష్టపడ్డ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త దొరుకుతూ ఉన్నాయి. ఇంధనమ్మ కమిటీలో కార్యకర్తలకు ఇస్తూ ఉన్నాయి. ఇంకా చాలా ఇవ్వాల్సింది ఉంది, నేను ఒప్పుకుంటాను. ఇలా జాప్యం జరిగింది, డెఫినెట్గా కార్యకర్తలందరికీ కూడా ఇచ్చి తీరుతాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్నమాట మనం అధికారంలోకి వస్తే తృప్తి కాదు, కార్యకర్తలకి పదవులు పందేరం జరిగినప్పుడే నిజమైన తృప్తి అని ఆ భాగంగానే మేము ముందుకు పోతాం. సరే, ఇప్పుడు లేటెస్ట్ విషయానికి వస్తే రీసెంట్గా కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి ఎపిసోడ్ చూస్తే బీఆర్ఎస్ ఒక ప్రశ్న వేస్తుంది, అసలు కలెక్టర్ ఏమో నా మీద దాడి జరగలేదు అని చెప్తున్నారు, కానీ ప్రభుత్వం ఏమో దాడి జరిగిందని చెప్తున్నారు. కలెక్టర్ స్పాట్లో ఉన్న కలెక్టర్ ఒక తీరుగా, ప్రభుత్వం ఇంకో తీరుగా చేసి ఇది కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికే తప్ప వేరే ఆలోచన లేదు ప్రభుత్వానికి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులనే కన్విన్స్ చేయలేని రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా ఎట్లా కన్విన్స్ చేస్తారంటున్నాడు కేటీఆర్? ఇప్పుడు దాని లోతుగా పోతే 15,000 ఎకరాలు ఇక్కడ పోగు చేస్తారు ఫార్మా సిటీ కొరకు. మా బట్టి విక్రమార్ సీఎల్ పని కూడా ఆరో ఒక మాట చెప్పారు, డెవలప్మెంట్ అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. హైదరాబాద్ ఒకచోట అభివృద్ధి జరిగితే రాష్ట్రం నష్టపోతుంది. ఈ ఫార్మా కోసం సేకరించే 15,000 ఏళ్ళలో ఒక 5,000 ఎకరాలు ఆదిలాబాద్లో ఎందుకు పెట్టకూడదు? ఒక 3,000 ఎకరాలు మూడులో ఎందుకు పెట్టకూడదు? మా నిజామాలో ఒక 2,000 ఎకరాలు ఎందుకు పెట్టకూడదు? అభివృద్ధి అనేది డీసెంట్రలైజ్ కావాలి, అయితే సమూలంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? అభివృద్ధి అంతా సెంట్రలైజ్ అయింది కాబట్టి. మీరు 15,000 ఒక చోట సేకరిస్తే ఎంత పొల్యూషన్ వస్తుంది, ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది? ఆ ఉద్దేశంతోనే దాన్ని విభజించి క్లస్టర్లుగా మార్చి కొడంగల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలియదా అక్కడ అభివృద్ధి కార్యక్రమం వస్తే నష్టమే తాను వేరు చేసుకోలేడా? మీరు రాద్దంతం చేసి అక్కడ అసలు సంబంధం లేదు, అక్కడ రైతులు కాని వారు, అక్కడ భూమి లేని వారు దాడి చేశారు. దీంట్లో ఉద్దేశం ఏంటి? కేటీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా దీన్ని వివరచన చేసి ఒక ప్లాన్ ప్రకారం కలెక్టర్ మీద దాడి చేయించినాడు. కలెక్టర్ ఏం చేస్తాడు పాపం? గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాడు. విధులు నిధుల్ని మీరు అడ్డంకి పలకడం నేరము. కేటీఆర్ ఆ నేరం చేసి ఉన్నాడు. కేటీఆర్ ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది నేను నమ్ముతా ఉన్నాను. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, నిజం కూడా అన్న కేటీఆర్ ప్రమేయం ఉంటే డిఫరెంట్ చర్యలు తీసుకోవాలి. ఈరోజు రోజు కొత్త పాట పాడుతుంది, నిజేరు కూడా రెడీ ఉన్న నిజేరు రోజు పాడుతుంది. ఆయనకు తెలుసు అది Formula 1 రేసులో ఆయన చేసిన తప్పిదం ఆయనకు తెలుసు. ఈ నాకు ఎట్లా జైలు తప్పదనే విషయం ఆయన గ్రహించున్నాడు. తప్పు చేసినోడికి ముందే తెలుస్తుంది కదా తప్పు చేసినాడు. మేమేమో ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాలి తప్పు ఎవరు చేసినాడు. తప్పు చేసినోడు కాబట్టి ఆయనకు ముందే తెలుసు నేను తప్పు చేసిన, అందుకే జైలుకు పోతా అంటాను. ఎట్లా పోవాల్సిందే, ప్రజలు కోరుకుంటు కూడా అదే. ఇప్పటికీ ప్రజలు మమ్మల్ని ఏమడుగుతున్నాడు, ఎక్కడ పోయినా కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు జైల్లో పెట్టట్లేదు?
ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం ఈ ప్రభుత్వ ఖజానను లూటు చేసింది, సంపదను లూటు చేసింది. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అడుగుతా ఉన్నారు. మీరు సీఎం అడిగారా సార్, మన పార్టీ వాళ్ళు ప్రజలు మనల్ని ఇట్లా అడుగుతున్నారు ఎందుకు జైల్లో పెట్టట్లేరని అడిగారా? సీఎం గారు దృష్టిలో ఉంది, కానీ మేము ప్రజాస్వామ్య పద్ధతిగా నడుపుతున్న ప్రభుత్వం కాబట్టి ఒక ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ ఉంటుంది, లీగల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు ఉంటాయి. ఆ చర్యలు కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, కానీ ప్రజలు కోరుకున్న విధంగా ఈ ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని లూటు చేసిన ఎవరైనా వారికి చర్యలు ఉండాలి, శిక్ష ఉండాలని కోరుకునే వ్యక్తులు మొదటి. మీకు గుర్తుంటుంది, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఇదే గాంధీభవన్ వేదిక మీద చాలాసార్లు కొన్ని కామెంట్స్ చేశారు. అధికారులు కబడ్దారు, మీరు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టే వింటే మీ పేర్లన్నీ ఓ డైరీలో రాస్తున్నామని చెప్పారు. డైరీ ఓపెన్ చేయడానికి ఎన్ని రోజులు పడితే సార్? ఓపెన్ ఏమైనా చేశారా? డైరీలో పేర్లన్నీ కూడా ఇప్పుడు లిస్ట్ అయి ఉన్నాయి, రెడ్ మార్క్ పెట్టుకొని ఉన్నాం. కొద్ది టైం పడుతుంది. అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్, మన సంఖ్య పెరగాల. కేంద్ర ప్రభుత్వం సౌత్యాన్ని ప్రేమించి మనకు అధికారులు ఇవ్వట్లేదు, కానీ పరిపాలన జరగాలి కదా, పరిపాలన జరగాలి కాబట్టి సమయం పడుతుంది. రెడ్ ల్యాండ్ మార్క్ టిక్కున్నోళ్ళు అంతా కూడా డెఫినెట్గా పక్క జరుగుతారు. అంటే ఒక విమర్శ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, ఎవరైతే ప్రభుత్వంలో లేనప్పుడు, మీరు లేనప్పుడు, ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళే ఇప్పుడు కీలక పదవుల్లోనే ఉన్నారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్, సెక్రటరీస్ సంఖ్య తక్కువ ఉంది మన దగ్గర. ఇప్పుడు వాళ్ళని పక్కన జరిపేవాడికి ఆ పని ఎవరు చేయాలి? సరిపడే అధికారులు లేరు కాబట్టి మనకు ఇబ్బంది వస్తూ ఉంది. కేసీఆర్ లాగా అధికారులని భయపెట్టించి రూల్కి అగేన్స్ట్గా పనిచేసే తత్వం రేవంత్ రెడ్డిది కాదు. ఇలా ఏ అధికారైనా వారు రూల్స్, వారు ఫ్రేమ్ రూల్స్లోనే ఆ లోబడే పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ లాగా బద్ధంగా తీసి సంతకం పెట్టి ఫైల్ తీసుకురాని పద్ధతి మన దగ్గర లేదు. ఆ పద్ధతి అక్కడ నడిచింది. ఇక్కడ అధికారులు కూడా స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ విత్ ఇన్ ఫ్రేమ్ రూల్స్ లోపల వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని అధిగమించి పనిచేయమని మనం ఒత్తిడి తేవట్లేదు, వాళ్ళు చేయట్లేదు. అధికారులు కూడా ఆ పదేళ్ల పాలన చూసుకుని ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు, ఇది వాస్తవం. కార్యకర్తలని మీ అయాంలో సాటిస్ఫై చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎప్పటి వరకు ఇది పూర్తవుతుంది? కొత్తగా వచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వచ్చినటువంటి చోట ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది. లీడర్లు నారాజులో ఉన్నారు, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఆఖరికి జీపీ పదవులు కూడా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎందుకు ల్యాప్సెస్ ఏమైనా ఉందా? కొత్తగా చేరిన ఎమ్మెల్యేని మేము గౌరవించుకుంటా ఉన్నాము. వారికి కూడా మేము సలహాలు సూచనలు ఏమిస్తున్నామంటే, మీరు ఎక్కడ చేరినా ఆ నియోజకవర్గం నుండి పాత కాంగ్రెస్ వారిని ఓన్ చేసుకోవాల్సిందే, మీతో మీ ఎమ్మటి వచ్చిన క్యాటర్ కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఒక పాలసీ. ఏ పదవి ఇంపార్టెంట్ పదవి అయినా ఫస్ట్ కష్టపడి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తగా దక్కాలి. ఆ పాలసీని అవలంబిస్తాం. ఒకటి చోట రెండు చోట్ల మీరంటే ఇక్కడ డివియేషన్ అయితే అవి కూడా పరిశీలిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినటువంటి విషయాలు. ఏడాది పాలనలో ఎంతో చేశాము, అయితే పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయంలో కొంత నారాజులో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నం మొదలు పెడతామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ హైదరాబాద్.